हाय फ्रेंड्स नेनु मसाला राइस चेसि चूपिस्तुन्नानंडि मसाला राइस अदि चिकन लो तिंटे चाला बागुंटुंदि चिकन चार्लो चूडंडि अंदुलो कावाल्सिन पदार्थालु चूपिस्तुन्ना इदि 1 केजी बियम अंडि 1 केजी बियम नानबेट्टुकुन्नानु ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకుంటే చాలు ఇందులోకి ఉప్పు పుదీనా ధనియాల పొడి ఆయిల్ అండి మెయిన్ కావాల్సిన చూడండి ఇక్కడ వెల్లుల్లి అల్లం రెండు ఉల్లిపాయలు కొత్తిమీర అల్లం లవంగాలు చెక్క రెండు అలకలు వేసుకున్నానండి ఇవన్నీ కలిపి ఒక పేస్ట్ చేసుకోవాలండి ఇవి మాత్రం కలిపి ఇవన్నీ ఇవన్నీ వలుచుకొని క్లీన్ గా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది వెల్లుల్లి అల్లము ఉల్లిపాయలు చెక్క లవంగము యాలకి కొత్తిమీర అన్ని వేసి నేను పేస్ట్ చేసుకున్నాను తర్వాత బియ్యం నానబెట్టుకున్నాను ఇప్పుడు చూడండి ఒక ఇది కేజీ చేస్తున్నాను కాబట్టి ఈ గిన్నె పెట్టుకున్నాను నేను దీని అడుగు భాగంలో ఫుల్గా వచ్చేట్లా నూనె పోసుకున్నాను ఫస్ట్ చూడండి నూనె వేడెక్కింది నేను ఫస్ట్ పుదీనా వేస్తున్నానండి పుదీనా వేస్తున్నా ఫస్ట్ కొద్దిగా సిమ్లో పెట్టుకోండి తర్వాత నేనేకిండి ఫస్ట్ పుదీనానే వేసుకోవాలండి నూనెలోకి ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఈ టేస్ట్ చేస్తాను ఒక 1 నిమిషం అలా వేయించుకోవాలి ఇలా 1 నిమిషం మనం వేయించుకుంటే దీని పచ్చి వాసన అనేది వెళ్ళిపోతుంది అప్పుడు మనం ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి ఇది చేయడం చాలా ఈజీ బాగుంటుంది కదా ఎక్కువ ఇంగ్రీడియన్స్ ఏమీ ఉండవు చూడండి కేజీ కాబట్టి నేను అంటే వేసుకున్నాను 2 స్పూన్స్ వేసుకున్నా దీన్ని మళ్ళీ ఇలా ఒక 1 మినిట్ కలపెడుతూనే ఉండాలి లేకుంటే అడుగు అంటుకుంటుందండి ఇది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను 1 కేజీ వేసుకున్నాను కదా బియ్యము అది ఇందులో 2.5 ఉంటాదన్నమాట ఇప్పుడు నేను ఇందులోకి నీళ్ళు పోసుకుంటున్నాను 4 వేస్తున్నానండి 2.5 బియ్యం ఉంటాయి ఎందుకంటే నానింటాయి కాబట్టి హాఫ్ కప్పుకి వేయట్లేదు నేను 4 వేసుకుంటున్నా ఇలా 4 కప్పులు పోసుకుంటున్నా ఇది తెల్లాలండి తెల్లిన తర్వాత బియ్యం వేసుకోవాలి కొద్దిసేపు మూసిపెట్టి ఉంచేస్తున్నా చూడండి ఇలా తెల్లాలి తెల్లిన తర్వాత
కొద్దిగా సిమ్ పెట్టి సిమ్ చేసుకోండి. సిమ్ చేసుకున్న తర్వాత చూడండి నీళ్ళు వంచేసాను బియ్యంలో. ఈ బియ్యం వేసుకోండి. ఇప్పుడు మీకు నీళ్ళు తక్కువ అనిపిస్తే కొద్దిగా ఉడికినాక కొద్దిగా వేడి నీళ్ళు చల్లుకోవచ్చండి. కొద్దిగా ఇలా వేసుకున్నాక చూడండి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీరు ఎన్ని బియ్యం వేస్తారో దానికి తగ్గట్టుగా వేసుకోండి. స్టవ్ పెద్దగా పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఇలా గట్టిగా ఉడికిన తర్వాత మనము నీళ్ళు ఏమైనా మీకు తక్కువ అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళు చల్లుకోండి, పర్వాలేదు సరిపోతుంది. ఇలా అయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. నేను ఈ సైడ్ పెడుతున్నా. చిన్న స్టవ్ మీద సిమ్లో పెట్టుకుంటున్నా. నేను ఎప్పుడు చెప్తాను కదండి ఒక పాత ప్లేట్ పెట్టుకుంటాను, దాని మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ పెట్టేస్తున్నా. ఒక 5 మినిట్స్ అలాగే సిమ్లో పెట్టేయాలండి. చూడండి ఫ్రెండ్స్ అన్నం 5 మినిట్స్ ఉంచాను కదా, ఇలా అయింది చూడండి, ఇలా అయింది. మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి, మీకు ఇష్టమైతే కుక్కర్లో కూడా చేసుకోండి. దీన్ని నేను మేము మా మసాలా అన్నం అంటాము, మీరేమంటారో నాకు తెలీదు, మేము మాత్రం అలాగే అంటాం. అది చూడండి ఇంట్లోకి ఎక్కువ ఏమి వేయలేదండి నేను, పుదీనా మామూలు మసాలా దినుసులు మాత్రమే వేసాను. చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇందులోకి నేను చికెన్ చారు చేశానండి, చికెన్ కర్రీ చేస్తా. ఇందులో కాంబినేషన్ ఇదే చాలా బాగుంటుంది. కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇది చూడండి ఫ్రెండ్స్. మసాలా అన్నం రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.